ఈ నిగ్రహానికి అవసరమైన ధర్మం అందివ్వని తల్లిదండ్రులది ప్రథమ దోషం, ప్రధాన దోషం. ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, నిన్న కాక మొన్న వచ్చిన ఒక వార్త ఏమిటంటే, ఈ జిహాదుల చేతుల్లో పడి హిందూ ధర్మం నుంచి తప్పిపోయి పరధర్మంలోకి వెళ్ళినటువంటి ఒక ఆమెని కొంతమంది ధర్మవాదులు వెళ్ళి కొంచెం మనస్సు నచ్చజెప్దాం అని వెళ్ళారు. అసలు పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని వెళ్ళేటప్పటికల్లా ఆమె వేషమంతా మారిపోయింది, ముఖాలను మొత్తం కప్పుకుని కాస్త పైకెత్తి మాట్లాడింది, నేను ఇంకా రాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో పేరుకి హిందువునే గాని నేను హిందువుగా ఒక్కరోజు బ్రతకలేదు. ఆమె చెప్పిన మాట వినండి, ఆలోచన, హిందువుగా నేను ఒక్కరోజు బ్రతకలేదు, ఎందుకంటే మా ఇంట్లో నాకు దేవుడు దండం పెట్టడం చెప్పలేదు, భగవద్గీత అంటే ఏంటో చెప్పలేదు, రామాయణం అంటే ఏంటో చెప్పలేదు, ఎంతసేపు చదువు, ర్యాంకులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో అని మాత్రమే చెప్పారు. దాని తర్వాత బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నాను, నన్ను నా ధర్మంలో బొట్టు ఉండేది, ఆ బొట్టు మా అమ్మే సరిగ్గా పెట్టుకోదు, నన్ను పెట్టుకోవద్దు, ఇక్కడ నేను పెట్టుకోలేదు, అలాగే బతికాను, కానీ బొట్టు పెట్టుకోవాలి నా ధర్మం అని కానీ ఫలానా కట్టు ఉండాలి, ఫలానా విధంగా దైవాన్ని నమస్కరించాలి, ఫలానా మంత్రం చెప్పాలి, ఫలానా శ్లోకం చదవాలి, నీ గ్రంథం రామాయణం, నీ గ్రంథం సుందరకాండ, నీ గ్రంథం భగవద్గీతను చెప్పడానికి నా ఇంట్లో పుస్తకం కూడా లేదు. మా నాన్న అమ్మ ఎప్పుడు కూడా వాళ్ళు ఉద్యోగం ధర్మం పెంచుకోవడం కోసం చూశారు. ఎప్పుడైనా మా తాత మా అమ్మ వస్తే వాళ్ళు ఉన్నన్న రోజులు మా అమ్మ రుసరుసలాడుతూ ఉండేది, ఆమె చెప్పిన మాట్లాడి రుసరుసలాడుతూ ఉండేది, ఎప్పుడు వాళ్ళు పడిపోతారా అన్నట్టు ఉండేది. మా నాన్న కూడా భరిస్తూ కూర్చునేవాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా రిలీఫ్ ఫీల్ అయ్యేవాడు అయిన కారణం ఆవిడ దుర్మార్గాలు ఉండేది. ఇది మా ఇంటి వాతావరణం. కానీ నేను ఇక్కడికి వచ్చి వీడి చేతుల్లో పడ్డాక నాకు వాళ్ళ గ్రంథం ఏంటో నేర్పారు, ఐదు పొట్ల చేయవలసిన నమస్కారాలు ఏమిటో నేర్పారు, నా పద్ధతులు ఏంటో నేర్పారు, దైవంతో అనుబంధం ఏర్పరిచారు. ఇప్పుడు నేను ఎలా రాను అందిటండి, ఇది ఆలోచించవలసిన అవసరం. ఒక్కసారి ఆలోచించండి, పెద్దలందరూ నిద్రపోతుంటారు ధర్మం గురించి చెప్తే, జ్ఞానం గురించి చెప్తే ఎంత పతనమైపోతున్నామో చూడండి. ఇక్కడ కారణం ఏమిటి అంటే, నీకు కామరూపశత్రువు సహజంగా ఆక్రమించే స్థితిలో ధర్మరూపమైన మిత్రుడు పక్కన లేకుండా చేశాం, అది చేశాం, ఆ ధర్మాన్ని అందివ్వలేకపోయాం. అందిస్తే కదా నా ధర్మం అనే ప్రేమ ఉంటుంది, అయ్యయ్యో ఈ ధర్మంలో నేను పరధర్మం వైపు ఎలా వెళతాను అనిపిస్తుంది. పోనీ అది ఎలా సాధ్యమండి ఈ రోజుల్లో అని మనం అనుకుంటుంటే మరి వాళ్ళకి సాధ్యమవుతుందే, వాడికి ఇంకా బుద్ధి కూడా మొలకెత్తక ముందు నుంచే టోపీ పెట్టడం నేర్పుతున్నాం, గడ్డం మొలవడం మొదలు నుంచే కత్తిరించకుండా ఉండాలనే బుద్ధి నేర్పుతున్నారు. కనుక స్త్రీ అవగానే వస్త్రం కప్పుకోవాలని వాళ్ళకంటూ మతంలో ఏ నియమాలు ఉన్నాయో అవన్నీ వాడు చిన్నప్పటి నుంచి నేర్పుతుంటే వై వాట్ అనకుండా పిల్లలు పాటిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ లౌకిక ధర్మం వాళ్ళకి అలా ఉన్నప్పటికీ కూడా మతధర్మం నా ధర్మం అని వాళ్ళకి నేర్పగలుగుతున్నారు. అప్పుడు వాడికి సధర్మైన ధనశ్రేయ అనే భావం వాడికి కలుగుతుంది. ఆ భావం మనం ఇప్పుడు హిందూ మతం ఇది కలిగించడం మాని శతాబ్దాలు అయిపోయింది. చూడండి ఇక్కడ ఈ కామరూప శత్రువుని ప్రోత్సహించే వాంగ్మయం తయారైపోయింది కొంతకాల నవల రూపంలో, కథల రూపంలో, తర్వాత చిత్రాల రూపంలో. ఇవన్నీ కూడా హిందువు భ్రష్టమవడానికి పనికొచ్చాయి కానీ ఇతరులకు మాత్రం అలా కాలేదు. అని హిందువు అటు వెళ్తే అటుగా మారిపోతాడు, అటు వాళ్ళు హిందువు వెళ్తే మారరు, మీరు గమనించండి ఇక్కడ. ఇది ఆలోచించవలసిన అంశం. భగవద్గీత చెప్తూ ఇది చెప్పారు కదా అంటే, భగవద్గీత ఎలా అప్లై చేసుకోవాలో లైఫ్లో తెలిస్తే స్వధర్మం ఎలా కాపాడబడుతుందో తెలుస్తుంది, కామ స్వధర్మానికి ఎలా శత్రువో తెలుసుకోండి. అందుకని మాటగా అనాత్మను విడిచిపెట్టు ఆత్మ గురించి చెప్తూ అంటే వెంటనే నిద్ర ఉపక్రమించేస్తాం, ప్రయోజనం ఏముంది, ధర్మం ధర్మం ధర్మం. దానికి భగవానుడు ఇక్కడ కామరూపమైన మహాభయంకరమైన శత్రువు ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు, ధర్మం వల్ల నిగ్రహం పోతున్నది, నిగ్రహం వల్ల కోల్పోవడం వల్ల ఇంద్రియాలకు పరమైన ఆత్మను ఎప్పుడూ చూడలేదు తెలుసుకో. ఏ విధంగా కామరూప శత్రువు మనల్ని ఓడిస్తాడో, జీవుడు ఎలా భ్రష్టుడైపోతాడో అనేది దీనివల్ల తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశము. ఈ